హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట సింబల్ నొక్కండి. ఈ వీడియోలో చూసుకుంటే రెండో జాబితా పైనే ఆశలు అనే టైటిల్తో ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అనేది చేశారు గ్రామ సచివాలయానికి సంబంధించి. అయితే ముందుగా ఎవరైతే రెండో జాబితా పైన ఆశలు ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా వీడియోని లైక్ అనేది చేయండి, తర్వాత షేర్ అనేది చేయండి. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ కోసం 4 రోజుల కిందట అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఆదివారం నాన్ లోకల్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనతో ఈ ప్రక్రియ ముగిసింది. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో గ్రామ సచివాలయ నాగయ్య కళాక్షేత్రంలో వార్డు సచివాలయ నాన్ లోకల్ అభ్యర్థుల ధృవపత్రాలను అధికారులు పరిశీలించారు. అయితే గత 3 రోజులుగా జరిగిన కార్యక్రమానికి గైర్హాజరైన పలువురు అభ్యర్థులు ఆదివారం తరలివచ్చారు. ఎక్కడ ఇబ్బందులు రాకుండా 2 కేంద్రాల్లో హెల్ప్ డెస్క్లు 15 మంది పర్యవేక్షణ అధికారులను కలెక్టర్ నియమించారు. ఆయా కేంద్రాలను కలెక్టర్ జేసీ 2 సందర్శించి అధికారులకు సూచనలు ఇచ్చారు. జడ్పీ సీఈఓగా కోదన్ రామిరెడ్డి, జడ్పీ కేంద్రం చిత్తూరు కమిషనర్ ఓబులేసు నాగయ్య కళాక్షేత్రం ధృవపత్రాల పరిశీలన ప్రక్రియను పర్యవేక్షించారు. రెండో జాబితా పైన ఆశలు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించి ధృవపత్రాల పరిశీలన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. అయితే పలు కారణాలతో 50% పోస్టులు భర్తీ కాలేదు. అయితే దీంతో పోస్టులకు సంబంధించి మరో జాబితా ప్రకటిస్తారన్న ఆశలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తూ మరో అవకాశం ప్రభుత్వం ఇస్తుందని ఎదురుచూపులు చూస్తున్నారు. కాగా మిగులు పోస్టులు వివరాలను సోమవారం ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలుస్తుంది. సో గ్రామ సచివాలయం రెండో జాబితా పైనే ఆశలు అనే టైటిల్తో న్యూస్ ఆర్టికల్ని మనం ఇప్పటివరకు చూసాం. ఈ వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి, తర్వాత షేర్ అనేది చేయండి. అలాగే కిందన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన వెంటనే పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి.